వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు జిల్లాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణను భారీ వానలు అతలాకుతలం చేస్తుండగా హైదరాబాద్ సహా దక్షిణ జిల్లాల్లో ముసురు కొనసాగుతోంది. చెరువులకు గండ్లు పడి కొన్ని చోట్ల రాకపోకలు నిలిచిపోగా విద్యుత్ సరఫరాకు అంతరాయం నెలకొంటోంది. ప్రభుత్వ ఆదేశాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దైంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. నెరడిగొండ మండలం రాజుల తాండాకు వెళ్లే మార్గంలో ఉప్పొంగుతున్న వాగును ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో దాటుతున్నారు. దర్బా తాండ మార్గంలో వాగు దాటే క్రమంలో మోటార్ సైకిల్పై వెళ్తున్న ఇద్దరు కొంత దూరం కొట్టుకుపోయి చెట్ల కొమ్మల సాయంతో బయటపడ్డారు. బోధ్ మండలం మర్లపల్లికి వెళ్లే దారిలోనూ ప్రజలు వాగు దాటేందుకు కష్టాలు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో తుంతుంగా వాగు ప్రవాహంతో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లా బాసర ప్రాంతంలో పరిస్థితులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. వర్షాల దృష్ట్యా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని, ప్రజలకు ఆందోళన అవసరం లేదని మంత్రి భరోసానిచ్చారు. పెద్దపల్లిలో జలమయమైన కాలనీలను రామగుండం సిపి చంద్రశేఖర్ పరిశీలించారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా అధికారులకు దిశానిర్దేశం చేశారు. భారీ వర్షాల దృష్ట్యా సంగారెడ్డి జిల్లాలో అధికారులు పాత కట్టడాలు కూల్చివేశారు. జరాసంగం మండలం ఏడాకులపల్లిలో ఇళ్ల మధ్య బేటలు వారి ప్రమాదకరంగా మారిన పురాతన బురుజును అధికారులు కూల్చివేశారు. భారీ వర్షాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అతలాకుతలమైంది. జక్రానపల్లి మండలం పుష్పాలపల్లి చెరువుకు గండి పడడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ కు ప్రత్యేకాధికారిగా నియమితులైన కృష్ణ వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో పర్యటించి కలెక్టరేట్ లో అధికారులతో సమీక్షించారు. వరదల దృష్ట్యా యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రత్యేకాధికారి కృష్ణతో ఫోన్ లో మాట్లాడిన ఆమె లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కంపల్సరిగా మనం వాచ్ అండ్ వార్డ్ మీద పెట్టాలి, ఎందుకంటే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ అయితే తిరగడం లేదు కాబట్టి వీ షుడ్ ఆల్ బీ ఆన్ హై అలర్ట్. ఎక్కడైనా రోడ్ సౌకర్యం లేనివి లేకపోతే అక్కడ మనకు యాక్సెస్ కట్ ఆఫ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కడ ఉంది అది ముందునే ఐడెంటిఫై చేసుకుంటూ దానికి వాచ్ అండ్ వార్డ్ పెట్టడానికి చాలా ఇంపార్టెంట్ ఉంది. మనకు ఆల్మోస్ట్ డేస్ ఇండెన్స్ కాబట్టి ఏదైనా మన హ్యాబిటేషన్స్ లో బై ఛాన్స్ బై మిస్టేక్ వారికి డిలేడ్ రీచ్ ఆఫ్ స్టాక్స్ అని ఉండకూడదు కాబట్టి ఇక్కడ మన సివిల్ సప్లైస్ ద్వారా పొజిషనింగ్ ఆఫ్ ఎఫ్పిఎస్ షాప్ స్టేజ్ టూ లిఫ్టింగ్ అయిన తర్వాత ఇట్ షుడ్ బి ఇన్షోర్ దట్ ది ఎఫ్పిఎస్ షాప్ ఇస్ ఎబుల్ టు ఫినిష్ సప్లైయింగ్ టు ఆల్ ది ఎలిజిబుల్ కార్డ్ హోల్డర్స్ అని. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పొంగి పొర్లుతున్న వాగులతో ఏజెన్సీలో రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి జిల్లా మహదేవాపూర్ పలిమేల మండలాలను కలిపే పెద్దంపేట వాగు వంతెన వద్ద రహదారి తెగి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. వాగులో విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయి మండల వ్యాప్తంగా కరెంటు సరఫరా నిలిచిపోయింది. మహాముత్తారం మండలం యత్నారం గ్రామస్తులు వరద భయంతో అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడే డేరాలు వేసుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని బల్లకట్టు వాగు, కుక్కతోగు, జిన్నెల వాగుల ఉధృతితో భద్రాచలం వెంకటాపురం ప్రధాన రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. 9 గ్రామ పంచాయతీలకు రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి జిల్లా పలిమేల మండలంలో ఇద్దరు గర్భిణులను పడవల్లో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లే వీలులేక మరో మహిళ ఇంటి వద్దే ప్రసవించడంతో అతి కష్టం మీద వైద్య సిబ్బంది గ్రామానికి చేరుకుని చికిత్స అందించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వెలబెల్లికి చెందిన గర్భిణిని వరద నీటిలోనే ట్రాక్టర్లో ఆసుపత్రికి తరలించారు. ములుగు జిల్లాలో వరద ప్రాంతాలను మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ కవిత, కలెక్టర్ కృష్ణ ఆదిత్య సందర్శించి పునరావాస కేంద్రాల్లో బాధితులకు అందుతున్న సాయాన్ని పరిశీలించారు. తాడ్వాయి మండలంలో వరద పరిస్థితులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే సీతక్క బాధితులకు ఆహారం పంపిణీ చేశారు. భారీ వర్షాలతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కాకతీయ వైభవ సప్తాహం వేడుకలను తాత్కాలికంగా వాయిదా వేశారు. వర్షాల కారణంగా రాష్ట్రంలో 2 చోట్ల సాగునీటి కాలువలకు గండ్లు పడ్డాయి. ములుగు జిల్లాలో 2 చోట్ల కాలువలు దెబ్బతిన్నాయి. 21 చోట్ల చెరువులు సంబంధిత నిర్మాణాలకు గండ్లు పడ్డాయి. 9 చోట్ల చెరువు కట్టలు, 6 చోట్ల చెరువులకు సంబంధించిన కాలువలు దెబ్బతిన్నాయి. 3 చోట్ల తూములు, మరో 3 చెరువులకు సంబంధించిన కట్ట తూములకు గండ్లు పడ్డాయని సర్కార్ తెలిపింది.
నిజామాబాద్ జిల్లాలో 10, మంచిర్యాల జిల్లాలో 8 చోట్ల చెరువులు సంబంధిత నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ములుగు జిల్లాలో 3 చెరువులకు బొంగపడింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసినప్పటికీ చెరువులు పెద్దగా దెబ్బతినలేదని ప్రభుత్వం తెలిపింది. మిషన్ కాకతీయలో చేపట్టిన పునరుద్ధరణ పనులతో చెరువుల కట్టలు, తూములు, ఇతరత్రా నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని పేర్కొంది. హైదరాబాద్ సహా ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ముసురు కొనసాగుతోంది. భాగ్యనగరంలో ఏకధాటిగా చిరుజల్లులతో వర్షం కురుస్తుండటంతో రహదారులు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లో మరింత బలపడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ ప్రభావంతో సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. భారీ వర్షాలతో ఆయా జిల్లాల యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది.